ప్రస్తుత రాజకీయాలలో ప్రజాప్రతినిధి అంటే ప్రజలు రకరకాల భాషలు చెప్పుకుంటున్న పరిస్థితుల్లో ప్రజల ఆదరణతో గెలుపొంది ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడమే కాక ఏ కష్టం వచ్చినా వారికి అండగా అందిస్తూ స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగుతున్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ 12వ వార్డు కౌన్సిలర్ మాలోతు రాణి శ్రీనివాస్. కౌన్సిలర్ గా గెలిచినప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయటమే కాక వార్డులో జరిగే ప్రతి ఆడపిల్ల పెళ్లికి తన వంతుగా 5,000 రూపాయలు పెళ్లి కానుకగా అందిస్తూ ఎంతో కొంత సపోర్టుగా ఉంటున్నారు. అంతేకాకుండా వార్డులో అకాల మరణం చెందిన వారి కుటుంబాలకు ఓదార్పును అందిస్తూ దహన సంస్కరణల కోసం 5,000 రూపాయల ఆర్థిక సాయం చేసి సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నాం. కౌన్సిలర్ మాలోతు రాణి శ్రీనివాసులు మహాశివరాత్రి ప్రవదనాన్ని పురస్కరించుకుని మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రాజీవ్ నగర్ లో కామర్ల వ్యాధితో మృతి చెందిన గోపగాని భిక్షం కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ఎన్పీఆర్ ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేసిన వైకుంఠరథాన్ని సమకూర్చారు. దీంతో పాటు అంత్యక్రియలకు హాజరైన 120 మందికి పైగా బంధువులకు తన స్వంత ఖర్చులతో భోజనం కూడా సమకూర్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాలోతు రాణి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ 12వ వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా నిరంతరం అందుబాటులో ఉండి ఆదుకుంటామన్నారు. మహాశివరాత్రి పర్వదినం రోజు నుండి కొత్త సంకల్పం చేపట్టామని, చనిపోయిన వారి అంత్యక్రియలకు హాజరయ్యే బంధువులకు తమ సొంత ఖర్చులతో భోజనాన్ని సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ జావేద్, కొండయ్యం, కృష్ణం, రవి, నాగార్జున, యాదగిరి, బాలు, కిరణ్, మణి తదితరులు పాల్గొన్నారు.